సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు లింగారెడ్డిపల్లిలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. తడిసిన ధాన్యాన్ని హరీష్ రావు స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలు రైతులను నిండా ఉంచాయని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మోటార్ కాలింది ఐసారి ఏమన్నా మోటార్ రెండు కాలి రెండు మోటార్ కాలిపోయి సార్ రెండు మోటార్లు కాలి రెండు కాలిని 22,000 అయింది సార్ రెండు మోటార్లు 22,000 11,000 కుక్క ఒక్కటి అడుగుతాను కేసీఆర్ ఉండగా మోటార్ కాలినాది మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాలేదా ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మోటార్లు కాలి వచ్చి పోతుంది అట్లా ఇట్లా మోటార్లు కాలుతాను కాలుతాను సార్ వాడు వాడు చట్టకూరుడు మోటార్లు కాలబెట్టాడు రైతు బంధు జల్ది అయ్యాడు ఏది లేదు సార్ తొందరపడి మాత్రం తక్కువ ధరకు అమ్ముకోకండి ఓకే సార్ అంటే 1600-1800 అమ్ముకున్నాడు ముందర కళాల మీద అమ్మకుంది 2200-3 రూపాయలు రావాలి ఇంకా వాడు బోనస్ అన్నాడు 500 అది ఎగబెట్టిండు కానీ